తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి నీటిని బుధవారం రుద్రంగి నాగారం చెరువులోకి వదిలిన అనంతరం కాంగ్రెస్ నాయకులు పలు విమర్శలు చేస్తూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మూలంగానే గోదావరి జలాలు రుద్రంగి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దాదాపు 50 సంవత్సరాలు పాలించిన చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబులు చేసి చూపించారన్నారు. కేవలం 6 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకుని తమకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి ఆనందం, గంగం మహేష్, తోకల తిరుమల్, దయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, దయ్యాల నారాయణ, కొమరే శంకర్, రాజేందర్, కొడగంటి శ్యామ్, కోలా మధు తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి పైన అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు తగదని సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్తారని మరొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నిన్నటి రోజున రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువులోకి ఎల్లంపల్లి నీటిని విడుదల చేయడం జరిగింది. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రావడం జరిగింది. మరియు స్థానిక జెడ్పీసీ గారు, ఎంపీపీ గారు, టీఆర్ఎస్ నాయకుల ముఖ్య నాయకుల అందరి ఆధ్వర్యంలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక రుద్రంగి గ్రామానికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారానే నీటి సమస్య పరిష్కరించగలమని దివంగత త్వరగా పూర్తయి నీరుని ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి అనవసరమైన ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. వారు అనవసర ఆరోపణలు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అందరికీ ప్రజలకు అర్థమైంది ఇప్పటికే ఏంటిదనేది. మరొకసారి ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు చేస్తే తగదని హెచ్చరిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జెడ్పీసీ గారికి, ఎంపీటీసీలకు, వార్డు సభ్యులకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని నాగారి చెరువులోకి కాలువ ద్వారా డాక్టర్ రమేష్ చిన్నమనేని గారి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన రాజన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్, జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా ఎంపీపీ గారు ఇటు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరి ఆధ్వర్యంలో మరి నిన్నటి రోజున నీళ్లు ఇవ్వడం జరిగింది. రుద్రంగి దశాబ్దాల కల నిన్నటి రోజున నెరవేరినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి అట్టి విషయాన్ని మరే ప్రతిపక్ష నాయకుడే తప్పకుండా వారికి గుణపాఠం చెప్పంగా విధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకోటి విచిత్రమైన మాట ఏంటంటే సిరిసిల్ల జిల్లా కావడానికి మేమే కారణమని చెప్తా ఉన్నాడు. మరే 5-6 సంవత్సరాల కిందట సిరిసిల్ల నుంచి మన వెంగళ నుంచి పోయిన వారు ఇప్పుడు వస్తే సిరిసిల్లను కానీ అటు పట్టణం కానీ ఇటు వెంగళ పట్టణం కూడా ఏర్పాటు చేయని సందర్భం ఉంది. అంత అభివృద్ధి అయింది. మరే అదే అభివృద్ధి బాటలో తీసుకుపోతున్న కేటీఆర్ గారు మరి మేమే చేసినాము, మేమే మా జిల్లా తెప్పించినాము అని చెప్పేసి నేను పలుకుతా ఉన్నారు. మరి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ తుబా గ్రౌండ్ మోడల్ మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి మారు మరి ఇటువంటి ఆరోపణలు చేస్తే మన తీవ్రంగా మరి పరిణామాలు ఉంటాయని మరో ఈ విషయాన్ని ఖండిస్తూ ముగించుకున్నాను. జై తెలంగాణ, జై రమేష్.